మీరు అంతా భూ కబ్జాలు చేస్తుంటేనే కేసులు అయినాయి అంటున్నారు, దానికి ఏమంటారు? ఒక్క కబ్జా చూపించే వాళ్ళు దమ్ము ఉంటే, ఒక్క కబ్జా చూపించే వాళ్ళు దమ్ము ఉంటే నేను ఇప్పుడే నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా. వాళ్ళు కబ్జా కోరుడు, అది మీడియాలో కూడా వచ్చింది. ఇక కబ్జాలలో వాట అయ్యేందుకే వ్యతిరేకించడానికి నేను నాక ఇవాళ ఎవడైతే కబ్జా చేసిండో ఇవాళ మన నాకు సంబంధం లేదన్న వ్యక్తి ఇవాళ తిరుగుతున్నాడు కదా, ఇది చిట్యాలలో ఆయన మరి తిరుగుతున్నాడు. మార్టిన్ హర్సిరెడ్డి వచ్చింది కదా, ఒక మీడియాలో వచ్చింది కదా, ఇవాళ ఆయన మరి దగ్గర అనుచరుడు. ఇవాళ ప్రజలకి చూడడానికి ఏంటంటే వ్యక్తులు అందరి ముందల అప్పుడు నాయకుల ముందల పడదు కొట్టుకున్నట్టు డ్రామాలు ఆడి ఇవాళ ఒకటయ్యారు. ఇవాళ ఎన్నిక రాయన వాళ్ళన్న నిన్న మొన్నటి వరకు మావోడు ఇంట లేడు, మావోడు లంగ ఇంత ముందుకు వేరు ఉన్నాడు, ఇప్పుడు అయిన తర్వాత నాకు సంబంధం లేదని 5 ఏళ్ళు ఆ రోజు ప్రజలని అన్ని దిక్కుల మీటింగ్లు పెట్టి నా తమ్ముడు అందుబాటులో లేకపోయినా నేను చేస్తా అని చెప్పిండు. ఎవరు? కృష్ణారెడ్డి, కంచాల కృష్ణారెడ్డి. ఇవాళ 5 సంవత్సరాలు పోయి ఒక ఎంపీటీస్ ఒక సర్పంచ్ పోయి ఇట్లా నన్ను పట్టించుకుంటాడు అని చెప్తే తిట్టిండు. వాడు లంగా, వాడు వినే పరిస్థితిలో లేడు, నా మాటలు ఇంటలేడు, నాకు సంబంధం లేదని చెప్పిండు. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు? ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు? వచ్చి ఇవాళ ఇది ఒక్కసారి అవకాశమైన మళ్ళా మళ్ళా నమ్మిస్తున్నాడు. ఇదంతా వాళ్ళు కావాలని డ్రామాలు, పదవులు కావాలి వాళ్ళకి. ఎక్కడ ఉన్నా తిట్టుకున్నా చూడడానికి కార్యకర్తల మధ్యలో డ్రామాలు ఆడతారు తప్ప వాళ్ళు కబ్జా కోరుడు. వాడు ఇవాళ మొత్తం ఇవాళ భూదందాలు ఇలా ఆయన ఆయన సైద్ రెడ్డి చైర్మన్ మొత్తం కూడా అదే పని. ఇలా కోట్ల రూపాయలు దోచుకున్నాడు, దోచుకోలేదని చేయమను. ఇవాళ ఇవాళ 1000 కోట్ల అభివృద్ధి జరుగుతుంది, ఎల్లా కూడా కమిషన్ తీసుకోలేదని చెప్పేసి రామాలయంలో ప్రమాణం చేయమను. ఇవాళ అవుట్ సోర్సింగ్ మొత్తం కూడా తన అనుచరులకు ఇప్పించుకున్నాడు కాంట్రాక్ట్. మరి ఇవాళ 1 లక్ష రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేయలేదని ప్రమాణం చేయమను. నేను ఎక్కడ కూడా ఇప్పటికి నీతి నిజాయితీగా నా తల్లిదండ్రులు కిరాణం షాప్ నడుపుతున్నావు, నా తమ్ముడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, ఎక్కడ కూడా నేను దొంగ భూములు కొనలేదు, అక్రమంగా ఎక్కడ ఆక్రమించిన లేదు. ఏదైతే చట్టం చట్టానికి ఏ విధంగా అవుతుందో చట్టపరంగానే ప్లాట్లు లేఅవుట్ చేసినాం, అమ్మినాం. నా 20 ఏళ్ల వ్యాపారంలో ఎక్కడ కూడా చిన్న గొడవ కానీ చిన్న ఇష్యూ కూడా లేదు. అదే నా మీద అనేక సందర్భాలలో ఈయన దగ్గర డబ్బులు అయిపోయినాయి, అదైపోయింది ప్రచారం చేస్తున్నాడు తప్ప నేను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు, దొంగతనాలు చేయలేదు, దోపిడీ చేయలేదు.